వెళ్తే అక్కడున్న పెద్ద కంప్లైంట్, నాకున్న ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకున్న కంప్లైంట్, పాప్కార్న్ రేటు భయంకరంగా ఉంది, కోక్ రేటు భయంకరంగా ఉంది. ఇది నా వల్ల కావట్లేదు, నా వల్ల కాదు, కామన్ మ్యాన్ ఒక ఆటో వాడు స్కూటర్లు వెళ్ళే వాళ్ళు అసలు భరించలేదు. ఈ మల్టీప్లెక్సెస్లో ఉండే ఆ రేట్లు టూ మచ్ ఉన్నాయి, వాళ్ళు చంపేయగలరు మన సినిమాని. ఎవరు మల్టీప్లెక్స్లో ఉన్న పాప్కార్న్ అమ్మేవాళ్ళు ఆ రేటు సినిమాని చంపేస్తుంది, కన్ఫామ్గా చంపేస్తుంది. ఓటీటీ చంపలేదు, టీవీ చంపలేదు, ఏం చంపలేదు. ఎందుకంటే నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, భార్య భర్త ఇద్దరు పిల్లలు బైక్లో వెళ్ళి ఆపి పార్కింగ్ 50 రూపాయలు కట్టి వెళ్ళి కూర్చుని సినిమా చూసేటప్పుడు నాకు సినిమా ఏంటంటే పాప్కార్న్ తింటా సినిమా, సమోసా తింటా సినిమా, కోకో కూల్ డ్రింక్తో తాగితే సినిమా. ఇది రేట్ ఎక్కువైపోయింది అనుకోండి నేను వెళ్ళటం అనేది. సినిమా టికెట్ కంటే ఇది ఎక్కువైపోయింది. ఇప్పుడు ఏమైపోయింది, బాంబేలో హిందీ సినిమా చచ్చిపోవటానికి కారణం ఆడియన్స్ కాదు, ఓటీటీలు కాదు అట్ట అనుకుంటున్నారు. ఈ మల్టీప్లెక్స్లో అమ్మే ఆ పాప్కార్న్ రేటే చంపేసింది హిందీ సినిమా. తెలుగులో మనకి ఎక్కువ సింగిల్ స్క్రీన్స్ ఉండటం వల్ల చంపలేకపోతున్నారు. నేను అందరికీ రికమెండ్ చేసేది ఏంటంటే సింగిల్ స్క్రీన్స్కి వెళ్ళండి, అక్కడ చూడండి, అక్కడ సినిమా పెద్ద బొమ్మ ఉంటుంది. చాలా మల్టీప్లెక్స్లో స్క్రీన్లు చిన్న అయిపోతున్నాయి, టీవీ కంటే కొంచెం పెద్దది. సింగిల్ థియేటర్స్ కూడా ఒక్కటో తీసేసి మల్టీప్లెక్స్ చేసేస్తున్నారు కానీ మల్టీప్లెక్స్లు ఎక్కువైన ఏరియాలో సినిమా చచ్చిపోద్ది. బిక్ నాట్ బికాస్ ఆఫ్ మల్టీప్లెక్స్ ఆర్ ద సినిమా, ఇట్స్ బికాస్ ఆఫ్ ద పాప్కార్న్. పాప్కార్న్ లేకుండా మీరు ఊహించుకోలేము సినిమాని. నేను సినిమా చూస్తే చూడాలండి, ఆ పాట ఫైట్ జరుగుతుంది, నేను సమోసా గట్టిగా తినేస్తే చూస్తా, పాప్కార్న్ తింటా చూస్తా, అది ఎంటర్టైన్మెంట్, దాన్ని చంపేస్తే ఎట్లా? సో నా తీర్పు ఏంటంటే ఓటీటీలు టీవీలు గీవీలు ఎప్పటికీ సినిమాని చంపలేవు, పాప్కార్న్ చంపగలరు.